ఆ విద్యుత్ కేంద్రాలు కూడా కాళేశ్వరం లాంటివే. యాదాద్రి భద్రాద్రి థర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తుతో ప్రజలపైన భారం పడబోతున్నది. ఇది మేము దాదాపు 3 ఏళ్ళ నుంచి మొత్తుకుంటున్నాం, 3 ఇయర్స్ నుంచి మొత్తుకుంటున్నాం. ఈనాడు అధికారంలో ఉన్న మీరు ఆనాడు ప్రతిపక్షంలో ఉండి ఏనాడు కూడా ఈ ఇష్యూని మీరు ఫోకస్ చేయలే. పవర్ ఇష్యూ అయినా కాళేశ్వరం ఇష్యూ అయినా ఏ అంశం తీసుకున్నా మేమే మాట్లాడినాం, టెక్నికల్ అంశాలు ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. అట్లా కూడా మీరు తెలుసుకొని అసెంబ్లీలో క్వశ్చన్ చేయలేకపోయినారు అపోజిషన్లో ఉండి. ఇప్పుడు మీరు దానికి తెలిసి వచ్చింది, సంతోషం. మరి ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నారు, సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ అన్నది 35,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్ట్ అది. మీరు మీరు అసలు ఊహించని కూడా ఊహించారు. ఇప్పుడు అది 90% 80% కంప్లీట్ అయింది, మొత్తం చేయాలనా, దాన్ని ఉత్పత్తి తీసుకురావాలనా అంటే తీసుకురావాలనే అంటారు అందరూ. కానీ మీరు జరిగే నష్టం చూడండి, ఒకవేళ అది కనుక ఉత్పత్తి స్టార్ట్ అయితే ఒక యూనిట్ పవర్ని ఉత్పత్తి చేయడానికి అక్కడ దగ్గర 8 నుంచి 10 రూపాయలు ఖర్చు అవుతుంది. బయటి మార్కెట్లో చాలా తక్కువ ధరకి దేశంలో దొరుకుతూ ఉన్నది పవర్. ఇక మరి అది ఉత్పత్తి చేయాలనా, లేదు పోయి అక్కడ తక్కువ ధరకు వచ్చేది కొనాలనా, ఒకసారి ఆలోచించండి. కాళేశ్వరం కట్టాలి, మేడిగడ్డ కట్టాలి అని అంటున్నారు. ఇప్పుడు ఎంతసేపు మేడిగడ్డ రిపేర్ చేయొచ్చా? అరే బాబు, రిపేర్ చేసినా మొత్తం దాన్ని తీసుకొచ్చినా ఇంకొక 50,000 కోట్లు కాదు, ఇంకొక 100,000 కోట్లు పెడదాం. దాన్ని సాగులోకి అంటే పనిలోకి తీసుకొచ్చిన కాగ్ రిపోర్ట్ చెప్తుంది, 1 ఎకరా భారించాలంటే 25,000 నుంచి 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని. మరి అది ఎడబెట్టుకుందాం దాన్ని, ఒక్కసారి ఆలోచించండి. అంటే ఎంత దారుణంగా ఇట్లాంటి ప్రాజెక్టులని కట్టి, ఇట్లాంటి విద్యుత్ ప్రాజెక్టులని, ఇట్లాంటి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను కట్టి రాష్ట్రాన్ని ఏ రకంగా ముంచిండో చూడండి. అసలు ఇది ఒక సంకటమైన స్థితి, అడుగు ముందుకేయాలనా ఆగిపోవాలనా. అందుకే మేము ఏమంటున్నామంటే ప్రతి దాని మీద ఒక నిష్పక్షపాతమైన కమిటీ వేయండి. టోటల్ బడ్జెట్ ఏంది, భవిష్యత్తు రాబోయే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలని పరిగణలోకి తీసుకొని అసలు ఇది మనకి వయబులా కాదా, అసలు దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా లేదా అన్నది డిస్కస్ చేయండి, కమిటీ వేసి విచారణ చేయించండి. కాళేశ్వరం మీద మేలాంటి వాళ్ళు అడుగుతున్నది కూడా అదే, అది కట్టుడు పక్కన పెట్టండి ఫస్ట్, దాని మీద కమిటీ వేసి దాని మీద రూపాయి ఖర్చు పెట్టాలనా వద్దా ఒక ఎంక్వైరీ చేయమని అడుగుతున్నాం. వీటిని వాడుకోవాలా వదిలేయాలా అనే దానిపైన త్వరలో చర్చించి నిర్ణయం. బీఆర్ఎస్ తాత్కాలిక పార్టీ మాత్రమే, దశాబ్దాల పాటు పాలించిన పార్టీ కాంగ్రెస్. 43,000 మందికి 0 బిల్లులు, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టం, కొండలు గుట్టలకు రైతు బంధు ఇవ్వం, పంటలు పండించే రైతులకే ఇస్తాం, వేతనాల చెల్లింపులో అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలకు ప్రాధాన్యం, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విద్యుత్ కేంద్రాలు కూడా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లాంటివి అన్నారు. అయితే వీటి నిర్మాణం కోసం ఇప్పటికే 1,000 కోట్లు ఖర్చు పెట్టినందున వీటిని వాడుకోవాలా లేక వదిలేయాలా అనే దానిపైన త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ మేరకు శనివారం సచివాలయంలో డిప్యూటీ సీఎం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భద్రాద్రి థర్మల్ కేంద్రంలో కాలం చెల్లిన టెక్నాలజీతో ప్లాంట్ను కట్టారు. ఈ కేంద్రంలో ఉత్పత్తి చేసే విద్యుత్కు యూనిట్కు 6 రూపాయలపైనే ఖర్చు అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు తరలింపు సమస్య ఉన్నది. థర్మల్ కేంద్రాలను బొగ్గు బ్లాకుల ఉదర భాగం అంటే పిట్ హెడ్లో కట్టాలని, కానీ యాదాద్రి కేంద్రాన్ని అలా నిర్మించినందున సుదూర ప్రాంతం నుంచి బొగ్గు తరలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీంతో ఈ కేంద్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్కు కూడా యూనిట్కు 6 రూపాయలపైనే పడుతుందని తెలిపారు. ఒక యూనిట్ తయారు చేయాలంటే 8 రూపాయలు ఖర్చు అవుతుందండి, 8 రూపీస్ అవుతుంది. ఇక నువ్వు జనానికి ఎంత కమ్మాలా, జనానికి ఎంతకి ఇవ్వాలా, 10కి ఇవ్వాలనా 12కి ఇవ్వాలనా? దీంతో ప్లాంట్ ఏర్పాటు సకాలంలో పూర్తి కానందువల్ల నిర్మాణ వ్యయం కూడా పెరిగి ప్రజలపైన తీవ్ర భారం పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ 2 థర్మల్ కేంద్రాలను వినియోగించుకునే అంశంపైన ఆలోచించాల్సి ఉందని చెప్పారు. 100% ఇది వాస్తవం, 100% దీని మీద ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. ఎక్కడండి 35,000 కోట్లు అంటే ఈ రాష్ట్రాన్ని ఎంత అద్భుతంగా తయారు చేసుకోవచ్చు. వీడు కట్టిన ప్లాంట్లు ఏంటంటే భద్రాద్రి యాదాద్రి, మీరు చూడండి యాదాద్రి. ఈ భద్రాద్రి ప్రాజెక్టు ఎప్పుడు ఖతమై మునిగిపోద్దో తెలియదు. ఇది పోలవరం బ్యాక్ వాటర్తో మునిగే మణుగూరు దగ్గర కట్టిండు.
ఇప్పటికే ఇది గట్టిగా నీళ్లు వరదలు వచ్చినప్పుడు ఇది దాదాపు దీంట్లోకి నీళ్లు కూడా వచ్చిన సందర్భం ఉన్నది. పోలవరం కంప్లీట్ అయితే భద్రాద్రి ప్రాజెక్ట్ అన్నది కనుమరుగైపోతుంది, కనబడదు కాదు ఇది 100%. అయినా కూడా ఎందుకు కట్టినంటే మన కర్మ తెచ్చుకు పణం పెట్టుకోవడము మన కర్మ. వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్ట్, ఈ ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పనిముట్లు ఇదంతా ఎట్లొచ్చిందంటే సబ్జెక్ట్ టు కరెక్షన్, యాక్చువల్గా ఇదే అనుకుంటా కంపెనీ ఇండియా బుల్స్ అనే ఒక కంపెనీ ఎక్కడో ఇది మూసేసిండు వాడు. ఈ ఈ టెక్నాలజీ పనికిరాదు, దీనివల్ల పవర్ ఎక్కువ ఖర్చు అవుతుంది తయారు చేయాలంటే అని వీడి ఏం చేసిండీ, కంపెనీ పనిముట్లు అన్నింటిని మూసేసి మూలకు పడేసిండు. మూలకు పడేస్తే ఆ చెత్తనంతా తీసుకొచ్చి వీనితో లాలూచీబడి కమిషన్లు మింగి దొబ్బి తిని ఈ ఇండియా బుల్స్ అనే కంపెనీకి సంబంధించిన పనిముట్లు అన్ని తెచ్చి భద్రాద్రి పవర్ ప్లాంట్ కట్టిండు. ఇప్పుడు అక్కడ పవర్ తయారు చేయాలంటే దాదాపు 8 రూపాయలు ఖర్చు అయింది ఒక యూనిట్ ఖర్చు చేయాలంటే. 8 రూపాయలు పెట్టి పవర్ ఖర్చు ఇదే బదులు. బయట పవర్ సర్ప్లస్ పవర్ అందుబాటులో ఉంది దేశంలో, గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా సర్ప్లస్ పవర్ అందుబాటులో ఉంది దేశంలో. 8 రూపాయలు పెట్టాల్సిన 4 రూపాయలు 5 రూపాయలకే బయట పవర్ దొరుకుతున్నది. ఇప్పుడు ఇంకా సోలార్ పవర్ అంటూ అది అంటున్నారు ఇది అంటున్నారు, ఎక్కడా పవర్కి ఇబ్బంది లేదు. 8 రూపాయలు దీని మీద ఖర్చు పెట్టి దీన్ని ఉత్పత్తి చేయడం వల్ల మనకేమైనా ఉపయోగం ఉన్నదా? ఇట్లా దీన్ని మొత్తం సర్వనాశనం చేసినాడు. వద్దున నాయన పెట్టొద్దురా అని మొత్తుకున్నారు, అసలు నెత్తినోరు మొత్తుకున్నారు. వినలే ఆనే పెట్టిండు. ఇది అయిపోయిందా? ఇప్పుడు యాదాద్రి పవర్ ప్లాంట్ దాదాపు 35,000 కోట్లు. ఇక్కడ ఏంటి, థర్మల్ విద్యుత్ కేంద్రాలకి బొగ్గు కావాలా? బొగ్గు కావాలంటే దాదాపు ఇప్పుడు మీరు చూడండి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చాలా సందర్భాల్లో అన్నాడు పవర్ ప్లాంట్లు ఏడ పెడతారండి, థర్మల్ పవర్ ప్లాంట్లు అన్నీ తీసుకుపోయి ఎక్కడెక్కడో పెడతారేందండి, బొగ్గు ఏడు ఉంటే అక్కడ పెట్టాలి అని అన్నాడు. ఇప్పుడు యాదాద్రి పవర్ ప్లాంట్ అన్నది దామరచర్ల దగ్గర అక్కడెక్కడో పెట్టిండి తీసుకుపోయి అడవులల్లో. అది పర్యావరణానికి పూర్తిగా ఇబ్బంది, అడవులని నరికేసి మొత్తం అక్కడ వ్యవస్థనంతా సర్వనాశనం చేసి అది కడుతున్నాడు. ఇప్పటికే అది ఎన్జీటీలో కేసు ఉన్నది, అది ఆ వ్యవస్థ ఆ వ్యవహారం నడుస్తున్నది. ఈ 35,000 కోట్లు పెట్టిన ప్రాజెక్టు బొగ్గు ఉత్పత్తి చేసే కేంద్రాలకు దాదాపు 270 కిలోమీటర్ల దూరంలో పెట్టిండు. ఎంత? 270 కిలోమీటర్లు. ఈ యాదాద్రి పవర్ ప్లాంట్కి బొగ్గును తరలించాలంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జే తడిసి మోపడవుతుంది. దాదాపు ఇక్కడ ఒక యూనిట్ తయారు చేయాలంటే 8 రూపాయలు ఖర్చు అవుతుంది. ఏం చేసుకోవాలి ఆ కరెంటుని? ఎందుకు కట్టిండు మరి ఇది? ఇలా జగదీష్ రెడ్డి ఈ బ్యాచ్ ఈ మాఫియా పాత్ర ఉన్నది. 35,000 కోట్లలో మొత్తం కమిషన్లు మింగి అవతల పడేసినారు. అక్కడ ఉన్న రైతుల భూములు గుంజుకున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అడుగుతుంది, అరే గిడ తీసుకుపోయి ఎందుకు పెట్టిరా, ఇది అడవులలో పెట్టిరేంది, ఇది ఎందుకు ఈ ప్లేస్ని ఎంచుకున్నారంటే అధికారులు ఏమని చెప్తారు తెలుసా, మా ముఖ్యమంత్రి హెలికాప్టర్లో పోయి ఇక్కడ పెట్టురు అన్నాడు, ఆడ పెట్టాల్సి వచ్చింది, ముఖ్యమంత్రే నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి మేము ఆ నిర్ణయాన్ని కాదనలేకపోయినామని ఆఫీసర్లు కోర్టుకు చెప్తారండి. ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఈ 2 పవర్ ప్లాంట్లు ఇవి పనికి రావు అని మేము ఇప్పుడు కాదు 3 ఏళ్ల నుంచి మొత్తుకుంటా ఉన్నాం. ఈ పవర్ ప్లాంట్ల వల్ల ఉపయోగం లేదు అని 3 ఏళ్ల నుంచి మొత్తుకుంటా ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అంటున్నారు, కానీ అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కనీసం వీటిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలే. ఇప్పుడు ఏం చేయాలి వీటిని? మరి ఇన్ని వేల కోట్ల దగ్గర ఒక 50-60 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రజల సంపద గాల్లో కలిసిపోయినట్టేగా. అసలు ఈ టెక్నాలజీ అన్నదే పనికిరాని టెక్నాలజీ, అందరూ వదిలేసినారు దీన్ని. ఈ టెక్నాలజీ భవిష్యత్తుకి పనికిరాదని వదిలేసినారు, తెచ్చి మన మీద రుద్దినాడు.